టోటల్ గా మా రక్త సంబంధం తరఫున మా కుటుంబాల తరఫున మేమందరం తల వంచి చిరంజీవి గారికి పాదవందనం చేస్తున్నాం. ఆపద్ సమయంలో ఆపద్ బంధువుల్లో మీరు ఆ హాస్పిటల్కి వచ్చినప్పుడు కానీ ఆ తర్వాత మీరు వాటితో పంచుకున్నటువంటి ఈ ఆత్మీయతని, ఈ ఆప్యాయతని, ఈ వాత్సల్యాన్ని, పద్మకు మీరు ఇచ్చినటువంటి ఆ ప్రేమ నివాళిని మేము ఎన్ని జన్మలెత్తినా మీకు మేము రుణపడిపోయినాం సార్. మొన్న నాకు లివర్ ట్రాన్స్ప్లాంట్ అయినప్పుడు కూడా భయంకరమైన కరోనా పరిస్థితిలో ఉత్తే చెప్పగానే చిరంజీవి గారు వీడియోలో కాల్ చేసి, నువ్వు తిరిగి వస్తావు అశోక్, మళ్ళీ నువ్వు పాటలు రాస్తావు, నువ్వు మళ్ళీ తిరిగి వస్తావు అశోక్ అని. మీరు ఇచ్చిన సపోర్ట్ టోటల్ తెలుగు సినీ పరిశ్రమే నన్ను ఆశీర్వదించినట్టుగా భావించాను సార్. నేను ఒక ప్రైమరీ స్కూల్ టీచర్లో ఉంటుంది. మా నాన్న సుద్దాల హనుమంతు ప్రజాకవి, ఫ్రీడమ్ ఫైటర్. మా అమ్మ ఫ్రీడమ్ ఫైటర్. ఉత్తేజ్ నాన్న ఫ్రీడమ్ ఫైటర్. వాళ్ళిద్దరూ మేనమామ అల్లుళ్ళు సార్. మా నాన్న కవి. ఉత్తేజ్ వాళ్ళ నాన్నగారు కూడా గొప్ప కవి. అలాంటి ఆ రక్త స్పర్శ వల్ల ఆనాటి ఆ పాట వందేళ్ల కింద సుద్దాల హనుమంతు గారి నుంచి ప్రారంభమై శ్రీరాములు గారి నుంచి వచ్చేసి ఇవాళ అశోక్ తేజ నుండి ఇప్పుడు పాట దాకా వచ్చింది సార్. రేపు చేతన కొడుక్కు కూడా రావాలని నేను మా పూర్వుల్ని తెలియజేసుకుంటూ, నేను ఒక ప్రైమరీ స్కూల్లో టీచర్. చిన్నప్పుడు నా పాటలు, నా నాటకాలు విని ఉత్తేజ్, మామయ్య ఇది కరెక్ట్ కాదు, నువ్వు తరగతిలో 60 మందికి పాఠం చెప్పడం కాదు, 6 కోట్ల ఆంధ్రప్రదేశ్కి నీ పాట అవసరం ఉంది మామయ్య అని వాడు బలవంతంగా తీసుకొచ్చాడు సార్. వాడు నా అక్కయ్య కొడుకు. 2 సంవత్సరాలు వాడి ఇంట్లో ఉన్నాను సార్. వాడు నాకు అక్కయ్య కొడుకే, కానీ పద్మ నాకు కొత్త అమ్మాయి సార్. కానీ వాళ్ళ నాన్న ఎప్పుడో చిన్నప్పుడే చనిపోయాడు సార్. పద్మకు నన్ను వాళ్ళ నాన్నలాగా 2 సంవత్సరాలు నాకు నా ఆకలి తెలిసి, నా పరిస్థితి తెలిసి నాకు అన్నం పెట్టిన తల్లి సార్. ఆ అమ్మ ఎందరికో పెట్టింది కానీ ఎక్కువ నేను రుణపడున్నాను సార్. అందరూ ఒక 5 రోజులు తిన్నారొచ్చు ఇంకేమి, కానీ వరుసగా 2 సంవత్సరాలు ఆ అమ్మ నాకు అన్నం పెట్టింది. నాకు గవ్వ ఆమదాన్ లేదు సార్. అప్పుడు పాటలు కూడా 3 నెలలకో 4 నెలలకో వచ్చాయి సార్. అలాంటి సమయంలో ఆ అమ్మ నాకు నన్ను తండ్రిలా చూసుకుంది. ఆ అమ్మ వెళ్ళిపోవడం ఉత్తేజకు, కుటుంబానికి, మా అందరికీ సార్ పెద్ద లోటైపోయింది.